హాయ్ ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బుల్ చైనాలో బీజింగ్ లో ఉండి డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే తన మెదడులోని ట్యూమర్ ఉందని తెలుసుకుని మెమరీని ట్రాన్స్ఫర్ చేయడానికి హైదరాబాద్ లో ఉన్న ఇస్మార్ట్ ని కిడ్నాప్ చేస్తారు. తర్వాత ఏమైంది అన్నదే కథ. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ ని డబుల్ ఇస్మార్ట్ శంకర్ కింద తీర్చిదిద్దాడు, కానీ ఎక్కడా కూడా ఏ మార్పులు చేర్పులు చేయకపోగా ఏ స్పెషాలిటీ కూడా మనకి సినిమాలో కనిపించదు. కేవలం హీరోయిన్ ఎక్స్పోజింగ్ తప్ప సినిమాలోని గొప్పగా చెప్పుకోవడానికి ఏ విధమైన సీన్స్ తీర్చిదిద్దలేదు. మిస్టర్ బచ్చన్ లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. రామ్ చాలా ఎనర్జెటిక్ గా నటించాడు, అది ఒక్కటే ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా పర్వాలేదని అనిపిస్తుంది. విలన్ సంజు బాబా పెద్ద మైనస్ ఈ సినిమాకి. విలన్ లో ఏమాత్రం చలనం ఉండదు, పోరాడే గుణం ఉండదు, తెలివి కూడా ఉండదు. ఎప్పుడు తన జబ్బుకు లొంగిపోయినట్టు బాధపడుతూ ఉంటాడు. ఇక హీరో కూడా తన మెమరీని తీయడానికి ఎక్కడా కూడా ప్రయత్నించడు. విలన్ మెమరీతో ఇష్టం వచ్చినట్లు డబుల్ యాక్షన్ లా, అలాగే అపరిచితుడు సినిమాలో ఏ విధమైన డిఫరెంట్ క్యారెక్టర్స్ అడాప్ట్ అవుతాడో ఆ విధంగా అవుతాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఆయన విలన్ అలాగే హీరోకి డిఫరెన్స్ అయితే చూపించలేకపోయాడు. ఇక్కడ ఫెయిల్ అయ్యాడు అనే దాంట్లో ఎంత సందేహము లేదు రామ్. యాక్చువల్ గా విలన్ మెమరీతో హీరో చాలా ట్విస్ట్లు చాలా తమాషాలు చేయొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి సన్నివేశాలు గానీ సిచ్యువేషన్స్ గానీ క్రియేట్ చేయలేకపోయాడు పూరి జగన్నాథ్. కానీ పూరి జగన్నాథ్ ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ గురించే తీర్చిదిద్దాలని క్యారెక్టరైజేషన్ అంటూనే సినిమా మొత్తం కొనసాగించేశాడు. సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడో పడేశాడు. దానికి తోడు మణిశర్మ అందించినటువంటి పాటలు చాలా దారుణంగా ఊరమాసగా అనిపిస్తాయి. ఫోటోగ్రఫీ కూడా ఏమీ ఆకట్టుకోలేదు. గెటప్ శ్రీను ఉన్నా కూడా ఎక్కడ కామెడీ పండించలేకపోయాడు. సినిమాలో ఫస్ట్ పార్టే ఎంతో కొంత నయం అనిపిస్తుంది. ఈ జగన్నాథ్కి మరో భారీ ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఏదో విధంగా సాగించినా కూడా సెకండ్ హాఫ్ లో చాలా బోర్ కొట్టించేశాడు. సినిమాలో చాలా లాగ్స్ మనకి కనిపిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ ఒకరికొకరికి తెలియకుండా దొంగతనాలు చేయడం, ఇటువంటి అనవసరమైన సిచ్యువేషన్స్ చాలానే క్రియేట్ చేశారు. అనవసరమైన రొమాన్స్ చేయడం ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్ లో టైం అయితే చాలా కిల్ చేస్తాయి. సాయిజీ సిండే పాత్ర కూడా అంత గొప్పగా ఉండదు. సినిమాలో బోకా అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ని ఆలీ చేశారు. ఆ క్యారెక్టర్ అయితే మరీ వెటకారంగా ఉంటుంది. సో బూతులు ఇండైరెక్ట్ గా పేర్లతో పెట్టి పూరి జగన్నాథ్ అయితే ఎంతగా దిగజారాడు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. సినిమాలో ఇట్లానే చాలా కోడ్ వర్డ్స్ అయితే ఉన్నాయి బూతులకి బదులుగా. ఒకకి సెక్స్ అలాగే తిండి తప్ప వేరే ఏ అధ్యాస ఉండదని చెప్పడం, మనిషిలో జంతు స్వభావం దాగి ఉంటుంది, అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. సందీప్ రెడ్డి వంగ అలాగే పూరి జగన్నాథ్ కూడా ఆ జంతు స్వభావాన్ని హీరో రూపంలో చూపించడం సమాజానికి ఎంతైనా చేటు చేస్తుంది. సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఈ సినిమాని అయితే మనం ఎంజాయ్ చేయలేము. సినిమాలో ఆలీ ఎందుకు ఈ పాత్ర ఒప్పుకున్నాడు అనేది తెలీదు. చాలా అసభ్యకరంగా చాలా వల్గర్ గా అయితే తీర్చిదిద్దారు ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంజయ్ దత్ చాలా రొటీన్ గా చేశారు. హీరోయిన్ కావ్య థాపర్ చాలా ఎక్స్పోజింగ్ చేశారు. అలాగే ఫైట్స్ కూడా కొద్దిగా పర్వాలేదు ట్రై చేశారు. ఫైట్స్ అవి ట్రై చేసినా అంత వాల్యుబుల్ క్యారెక్టర్ అయితే కాదు. ఇక రామ్ రెండు వేరియేషన్ క్యారెక్టర్స్ అయితే సరిగ్గా చేయలేదనే చెప్పుకోవాలి. అలాగే రామ్ మాత్రం తన యొక్క టాలెంట్ అయితే చూపించాడనే చెప్పుకోవాలి, పర్వాలేదనే చెప్పుకోవాలి. మిగిలిన క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. పూరి జగన్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమాని తీసానందులో, బట్ ఎక్కడ కూడా మనకి అది కనిపించదనే చెప్పుకోవాలి. చాలా దారుణంగా తీశారు, మరీ భారీ ఫ్లాప్ అనే చెప్పుకోవాలి. నిర్లక్ష్యంగా తీశారని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. నిర్లక్ష్యంతో ఎన్ని సినిమాలైనా తీయచ్చు, కానీ దీని వల్ల ఆయన యొక్క రెప్యుటేషన్ అయితే మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అనడంలో ఎంత సందేహమూ లేదు. ఇది పూరి జగన్నాథ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మీకని వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.